हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल गुरु योगा एंड फूड। ई रोज नेनु मीकु मा ऊरु स्टैल रागी संगटि एला प्रिपेर चेसुकुंटारो चेसि चूपिंचबोतुन्नानु। मरिंत कलसम रंडि चूसेद्दाम। दानि कोसम नेनु स्टोर अंडि अंटे रेषन षाप लो दोरुकुतदि कदंडि ఆ రైస్ని చక్కగా మట్టి పెళ్ళలు రాళ్ళు అలాంటి ఏం లేకుండా నీట్గా అంటే వేరి పక్కన పెట్టేసుకొని ఒక తీసేసుకున్నానండి. మనం సంగటికి మాత్రం ఈ స్టోర్ బియ్యం యూజ్ చేసుకోవడం వల్ల రాగి సంగటి అనేది చాలా స్మూత్గా వచ్చేస్తుంది. చూడండి, నేను చూపించాను కదా ఆ కప్పుతోటి నేను 1.5 కప్పు రైస్ని తీసుకున్నాను. ఇది నేను మా ఫ్యామిలీ మొత్తానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. స్టోర్ బియ్యం మనం ఇక్కడైతే టౌన్లలో అయితే పక్కన పడేసి చూడండి, నేను చక్కగా వాష్ చేసుకున్నాను. వాష్ చేసుకుని చూడండి, నేను చూపించాను కదా ఆ మధ్య వేళకి లాస్ట్ చివరి 3 లైన్స్ ఉన్నాయి కదా, చివరి లైన్ వరకు వాటర్ అనేది తీసేసుకుంటున్నాను. నేను చూపిస్తాను చూడండి, అట్లా చక్కగా అంతా అంటే కింద ఈక్వల్గా రైస్ అంతా ఈక్వల్గా అనేసుకొని ఇలా చేతితోటి చూడండి, మనకి మధ్య వేలు ఉంటుంది కదా, మధ్య వేలు లాస్ట్ లైన్ వరకు వాటర్ అనేది తీసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అండి రాగి సంగటి. మీరు ఎంత రైస్ తీసుకున్నా సరే ఇలా నేను చెప్పిన విధంగా మెజర్మెంట్స్తో అంటే నేను చెప్పిన విధంగా చేతితోటి వాటర్ కానీ తీసుకున్నారంటే సంగటి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్కడ అంటే గట్టిగా ఉండదు, అట్లానే లూజ్గా ఉండదు, మంచిగా చక్కగా చక్కగా వచ్చేస్తుందండి. నేను ఇక్కడ ఒక 1 అవర్ పాటు నానబెట్టేసేసుకున్నాను. మీరు మాత్రం టైం ఖచ్చితంగా 1 అవర్ నానబెట్టుకుంటే ఇంకా బాగా సంగటి అనేది స్మూత్గా వస్తుంది. మీకు అంత టైం లేని వాళ్ళు కనీసం 1/2 అవర్ అన్న నానబెట్టేసుకోండి. చూడండి, మనం స్టవ్ పైన పెట్టేసేసుకుని ఫ్లేమ్ ఆన్ చేసేసి ఉడికించేసుకుంటున్నానండి. మనకు పొంగు వచ్చేసింది ఇక్కడ. ఈ పొంగు మాత్రం ఫస్ట్ పొంగు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా అండి, ఈ అసరు అనేది కింద పోవద్దు, అసలు కింద పోకుండా చక్కగా అంతా కలుపుకుంటూ ఫ్లేమ్ కూడా కొంచెం చిన్నగా చేసుకోవాలండి. అంటే మనం హై ఫ్లేమ్లో ఉన్నదాన్ని కొంచెం మీడియం ఫ్లేమ్లోకి తగ్గించుకొని దగ్గర ఉండి అంటే ఎక్కువసేపు ఏం కదండి, ఆ వాటర్ అనేది కొంచెం చిక్కబడేంత వరకు చూసుకోండి, ఆ తర్వాత ఏం అవసరం లేదు. నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించేసుకుంటున్నాను. చూడండి, మనకు చక్కగా ఇక్కడ రైస్ వాటర్ అంతా చక్కగా తెరులుతుందండి. తెరలడం అంటారు కదా, అంటే చక్కగా రోయిలింగ్ బాయిలింగ్ అవుతుందండి. దాన్ని కదుపుకుంటూ చూడండి, ఆ చక్కగా మధ్య మధ్యలో అంటే కలుపుకపోతే వాటర్ అనేది ఆ ఎసురు అనేది కింద పోయే అవకాశం ఉంటుంది, అందుకోసమని మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా అంటే మూత అనేది కొంచెం గ్యాప్ ఇచ్చి ఉడికించేసుకోండి. దానివల్ల ఏంటంటే మనకి ఎసరు అనేది కింద పోకుండా ఉంటుంది. మొత్తం క్లోజ్ చేసేస్తే ఆ లోపల ఉన్న వాటర్ అంతా కింద పోయే అవకాశం ఉంటుంది. నేను అందుకోసం కొంచెం గ్యాప్ ఇచ్చేసి మూత పెట్టేసి ఉడికించేసుకుంటున్నాను. చూడండి, మనకి ఇంకా దగ్గరకు వచ్చేసింది, చిక్కబడిపోయింది, మంచిగా బబుల్స్ లాగా ఉడుకుతుంది చూడండి. చక్కగా బబుల్స్ బాగా ఉడుకుతుంది. మీరు ఇక్కడ కావాలనే వాళ్ళు ఈ టైంలో సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం ఇక్కడ సాల్ట్ యాడ్ చేయట్లేదండి, ఎందుకంటే నేను కర్రీస్లో యాడ్ చేసేసుకుంటాను, అందుకోసమే సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. మీరు కావాలంటే మీరు యాడ్ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు చూడండి, మనకు చక్కగా దగ్గరకు వచ్చేసింది అంత రైస్. చూడండి ఎంత స్మూత్గా ఉందో. చక్కగా స్మూత్గా ఉంది. ఎక్కువ ఈ విధంగా రావాలి రైస్. నేను చూపించిన విధంగా అంత స్మూత్గా వచ్చేసేయాలండి. నేను ఇప్పుడు రాగి పిండి అనేది యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి, ఆ గ్లాస్ తోటి నేను 2 గ్లాసెస్ రాగి పిండిని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ రాగి సంగట్లోకి మనం అంటే బాగా ముద్ద చేసేసి చిన్నపిల్లలకి ఒక మధ్యలో కొద్దిగా అంటే చిన్న
గిన్నెలాగా చేసేసి దాంట్లో పచ్చి వెన్న పసు వేసి పెడితే పిల్లలకు చాలా బలం అండి. నేను చిన్నప్పుడైతే అలానే పెట్టేవాళ్ళ అమ్మమ్మ అమ్మ వాళ్ళు. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించేసుకుందామండి. చూడండి మనకు చక్కగా రాగిపిండి ఉడికిపోయింది. దీన్ని మనం ఇప్పుడు చూడండి, అది తెడ్డు అంటారండి, తాటి చెట్టు ఆకు అంటారు కదా, దాని నుంచి ప్రిపేర్ చేస్తారు. నేనైతే ఇది ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. మీరు కూడా ఈసారి పల్లెటూర్లోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకోండి. నేను రాగి సంగటి అంటే నింపుకోవడం కోసం ఒక పాత్రలో వాటర్ తీసుకున్నాను. ఇట్లా కింద పెట్టేసుకుని రెండు కాళ్ళ మధ్య క్లాత్ తోటి గట్టిగా నొక్కి పట్టేసి ఫస్టే ఫాస్ట్ ఫాస్ట్గా మెదుపుకోకూడదండి. కొంచెం స్లోగా అంటే ఆ రాగి పిండి ఆ వాటర్కి పట్టి కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు మెదుపుకోవాలి ఇలా చిన్నగా. ఆ తర్వాత అంటే కొంచెం ఆ రాగిపిండి అదంతా రైస్కి మిక్స్ అయిన తర్వాత కొంచెం ఫాస్ట్గా మెదుపుకున్నా మనకేం కాదండి. లేకపోతే ముందే ఫాస్ట్ ఫాస్ట్గా మెదుపుకోవడం వల్ల ఆ గంజి అనేది కాళ్ళపైన పడి కాళ్ళు కాలే అవకాశం ఉంటుంది. ఇలా చక్కగా మెదుపుకోండి. మీ దగ్గర ఇలాంటి తెడ్డు లేని వాళ్ళు ఏంటంటే మన దగ్గర గట్టి అంటే కొంచెం గరిటెలు ఉంటాయి కదండి, గరిటెలు కానీ లేదా పప్పు గుత్తి ఐడియా ఉంటుంది కదండి పప్పు మెదుపుకునేది, దాంతో అయినా చక్కగా మెదుపుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఈ టైంలో మీకు కానీ అంటే రాగిపిండి కొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు కదండి, ఎక్కువ మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే రాగి సంగటి గట్టిగా ఉండకూడదు, మెదుపుకునేటప్పటికే గట్టిగా అయిందనుకో ఇంకా తినబోయేసరికి బాగా గట్టిగా అవుతుందండి, తినలేరు. ఇలా స్మూత్గా ఉంటే మనకి తినేటప్పుడు కూడా నోట్లో పెట్టుకోగానే చక్కగా లోపలికి జారిపోవడం జరుగుతుంది. మీకు ఇక్కడ కానీ కొంచెం ఏమన్నా అంటే మీరు తీసుకున్న రాగిపిండి కానీ సరిపోకపోతే ఈ టైంలో కొంచెం యాడ్ చేసేసుకొని మళ్ళీ మెదుపుకోవచ్చండి, ఏం కాదు. చూడండి ఆ విధంగా మొత్తం చక్కగా తెడ్డుతోటి బాగా స్మాష్ చేసేసుకోవాలి. ఆ రాగిపిండి ఆ రైస్కి అనేది చక్కగా పట్టేసేటట్టుగా మెదుపుకోవాలి. పక్కన వాటర్ ఎందుకంటే ఏదన్నా మనం మెదుపుకునేటప్పుడు కాలిపోయినా అట్లా పడినా వెంటనే ఇట్లా తీసేసి పక్కన పెట్టేసుకోవడం, ఎందుకంటే వేడి వేడిది కదండి కాళ్ళ మీద పడుతుంది మనకి. ఈ రాగి సంగటి హెల్త్కి చాలా మంచిదండి. మా విలేజ్లో అయితే మేము ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఈ రాగి సంగటి అనేది ప్రిపేర్ చేసుకుంటారు. దీంట్లోకి ఏ కర్రీ అయినా చాలా బాగుంటుందండి. నేను ఇక్కడ రాగి సంగటి మెదుపుకోవడం అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు చేతులు తడి చేసేసుకొని అంటే చేయి కాలకుండా చేతికి తడి చేసేసుకొని చక్కగా తెడ్డుకున్న రాగి సంగటి మొత్తం తీసేస్తున్నాను. ఇలా మొత్తం నీట్గా ఒక పాత్రలోకి తీసుకొని చూడండి మనం ఎక్కడంటే ఆ రాగి సంగటి అనేది అంతా తెడ్డుకు లేకుండా నీట్గా చక్కగా తీసేసుకొని బ్రష్ చేసేసుకుందామండి. అంటే ఆ పాత్రకి చుట్టూరు అంటే అంచులు ఉంటాయి కదా సైడ్స్, మనం మెదుపుకునేటప్పుడు ఆ రాగి సంగటి అనేది అవుతుంది కదండి, అది కూడా చక్కగా ఏం లేకుండా పాత్రలోకి తీసేసుకుంటున్నాను. ఇలా అంతా తీసుకుంటున్నాను చూడండి, అంతా తీసుకొని చేతికి తడి చేసుకొని ఒకసారి అంతా మెదుపుతాను. చూడండి రాగి సంగటి చాలా పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి ఎక్కడ మనకి చేతికి కూడా నీట్గా అంటుకోవట్లేదు, ఎంత చక్కగా వచ్చేసింది. ఈ విధంగా ఎంత స్మూత్గా రావాలండి రాగి సంగటి. ఎప్పుడైనా మనకు గట్టిగా లేదో అణుకుగా లేదో చాలా చక్కటి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇట్లా ఉంటే తినేటప్పుడు కూడా మనకు చాలా ఈజీగా చక్కగా అనిపిస్తుందండి. ఇప్పుడు మూత పెట్టేసేసుకొని స్టవ్ పైన ఎక్కువసేపు కదండి ఒక 5 మినిట్స్ అట్లా వెయిట్ చేసేసి ఆఫ్ చేసేసుకోవడమే. నేను ఈ లోపు రాగి సంగటిలో కానీ ఎగ్ ఫ్రై అనేది ప్రిపేర్ చేసుకున్నానండి. చూస్తుంటే ఎమ్మెగా ఉంది కదా, మీరు కూడా. నేను ఇప్పుడు రాగి సంగటి ముద్దలు చేసుకుంటున్నాను. దానికోసం ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి వాటర్ అనేది తడి చేసేసుకున్నాను. ఇలా వాటర్ తడి చేసుకోవడం వల్ల మనకి సంగటి అనేది ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది. ఇది వరకు రోజుల్లో అయితే రాగి సంగటి ప్రిపేర్ చేసుకోవడానికి పెద్ద రాగి బండలు ఉండేవండి, అంటే మా చిన్నప్పుడు మా ఇంట్లో కూడా ఉండేది. ఇప్పుడు రోజులు మారే కొద్దీ అవన్నీ కనుమరుగైపోతున్నాయిలండి. చక్కగా చేతికి తడి చేసేసుకొని ఇలా ముద్దలాగా ప్రెస్ చేసుకోండి. చూడండి మనకి ఎక్కడ ఎటు సైడ్ తడి చేయడం వల్ల సంగటి అనేది ఎక్కడ అంటుకోలేదు.
ఇక ఇలాగ ఇలా ముద్ద చేసుకొని ప్లేట్ లోకి తీసేసుకుందామండి నాకు ఈ రాగి సంగటి అంటే చాలా ఇష్టం అండి చూడండి అదే విధంగా నేను సంగటిలో గాని పాల తోటి మిరపసారి ప్రిపేర్ చేసుకున్నాను పక్కన ఎగ్ ఫ్రై అండి చూడడానికి ఎమ్మీగా ఉంది కదా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి అదే విధంగా మా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి దానివల్ల మరిన్ని నోటిఫికేషన్స్ వస్తాయండి మేము ఏ వీడియో చేసినా థాంక్స్ ఫర్ వాచింగ్